ఏదైతే సవాల్ విసిరారో ఛాలెంజ్ విసిరారో దానికి కారుమూరు నాగేశ్వరరావు మాత్రం సైలెంట్ అయినట్టు కనిపిస్తుంది. సో దీని ప్రకారం అర్థం చేసుకోవచ్చు ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడ ఆయన ఖండించిపోవడం చూసుకుంటే ఇందులో ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు దీనికి సంబంధించిన ఏదైతే ఈ యొక్క 12 గోడౌన్స్లో 8 గోడౌన్స్ సీజ్ చేయడం, ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన రైస్ నిల్వలను సీజ్ చేయడం చూస్తుంటే మాత్రం ఇందులో గ్యారంటీ తప్పనిసరిగా అవినీతి జరిగిందనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పటివరకు కాకినాడ అనేది చాలా ఏదో స్మాల్ సిటీ, ఈ యొక్క పక్కన సముద్రం చాలా ఆహ్లాదంగా ఉంటుంది అనుకున్నారు, కానీ కాకినాడ వేదికగా చూసుకుంటే ఇన్ని వేల కోట్ల స్కామ్ ఈ 5 ఇయర్స్లో జరిగిందంటే మాత్రం కాకినాడ ప్రజలే కాదు మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి మహాన్యూస్ గ్రౌండ్ లెవెల్స్లోకి ఏదైతే ప్రజలకి చెందాల్సిన నిత్యావసర వస్తువులు కానీ ఏదైతే రైస్ కానీ ఈ సంబంధించిన ఏదైతే వాళ్ళ హక్కు అనే దాని మీద కూడా మరి ప్రభుత్వం నుంచి రావాల్సింది ప్రజలకు చెందాల్సింది అనే విషయంలో మరి ఈ విధంగా ఈ 5 ఇయర్స్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన ఈ యొక్క అవకతవకలపై కూడా సిఐడి కానీ సిట్ కానీ విజిలెన్స్ కానీ మొత్తానికి కనుక దీనికి సంబంధించిన కనుక ఒక కమిటీ కనుక వేస్తే ఇందులో అసలు ఈ దీని వెనకాల ఎవరున్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారా, వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారా, మంత్రులు ఉన్నారా అనేది చాలా క్లియర్ కట్గా బయటకు రాబోతుంది. లక్ష్మి గారు, రాజు గారు నిజంగా మీరు అన్నట్టు ఇది స్మాల్ సిటీ అన్నారు, కాకినాడ స్మాల్ సిటీ కాదు స్మార్ట్ సిటీ. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆనాడు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ చాలా కొన్ని నగరాలని స్మార్ట్ సిటీలుగా ఐడెంటిఫై చేసి చాలా బాగుంటుంది. మీరు కూడా గోదావరి జిల్లా వాళ్ళే కదా, కాకినాడని పర్టికులర్గా మీరు చూస్తే కనుక హైదరాబాద్కి అంటే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలకు ఏమాత్రం తగ్గకుండా రోడ్స్ వెడల్పు కానివ్వండి, అక్కడ చెత్త లేకుండా ఉంచడం కానివ్వండి, ఒక స్మార్ట్ సిటీగా అక్కడ ఉన్న బిల్డింగ్స్ కానివ్వండి, పర్యావరణం కానివ్వండి, అన్నిటినీ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళంతా స్మార్ట్ సిటీగా మారిస్తే ఈరోజు డ్రగ్స్ సిటీగా గంజాయిగా అక్కడ ఉన్న బియ్యాన్ని తరలించుకుంటూ పోర్టుల ద్వారా జరుగుతున్న ఒక మాఫియాగా కాకినాడ మార్చారండి. స్మార్ట్ సిటీ కాస్త ఈ రకమైన సిటీగా మారిన పరిస్థితి ఉంది. రైట్, మురళీ గారు ఉన్నారు ప్రస్తుతానికి అక్కడే ఆ పోర్టు దగ్గర ఉన్న గ్రౌండ్లో. మురళీ గారు, ఈ 2.5 గంటలు దాదాపుగా 3 గంటలు కూడా కావస్తుంది, కారుమూరి గారు స్పందించలేదు, ద్వారంపూడి గారికి సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ని లూటీ చేస్తున్న మాఫియాకి సంబంధించి మహాన్యూస్ బయటపెట్టిన ఒక్కొక్క నిజాల్ని ప్రజలైతే చాలా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రజలు ఈరోజు మహాన్యూస్ని ఏం చెప్పబోతున్నారు, ఎవరు ఇందులో రాబోతున్నారు అనేది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏంటి కాకినాడ గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్న పబ్లిక్ ఏమంటున్నారు, మహాన్యూస్ టీమ్ మొత్తం ఈరోజు అక్కడ దిగిన తర్వాత? లక్ష్మీ గారు, మొత్తం మీద మహాన్యూస్ ఈరోజు గ్రౌండ్కి వస్తుంది. మహాన్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీ గారు గ్రౌండ్కి వస్తున్నారు. ఆయన ఏం చెప్పబోతున్నారు, ఆయన ఇప్పటివరకు చెప్పిన నిజమని ఒప్పుకుంటారా నాయకులు, లేకపోతే అది అబద్ధం అని చెప్పేసి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కానీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ మహాన్యూస్ వంశీ గారి దగ్గరకు వచ్చి వారి వివరణ ఇస్తారా అనేది మాత్రం చాలా హై టెన్షన్, కొంత ఆసక్తి అయితే కనుక కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో కానీ సాధారణ ప్రజల్లో కూడా కనిపించింది. ఎస్, మీరు చెప్పినట్టుగా 3 అవర్స్ కంప్లీట్ కాబోతుంది, 5 గంటలకు ఇక్కడ గ్రౌండ్ అయ్యాం మనం. ఇప్పటివరకు కూడా అటు కారుమూరు నాగేశ్వరరావు తరపు నుంచి కానీ ఇటు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తరపు నుంచి ఏ ఒక్క ప్రతినిధి వచ్చి మనల్ని అది తప్పు, మేము ఇంకా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. సో దాంతో ఆ ఎపిసోడ్ని క్లోజ్ చేసి మారెళ్ళ వంశీ గారు మన చైర్మన్ గారు బయలుదేరారు. సో ఇక ఇందాక మీరు చెప్పారు ఒకటి, కాకినాడ సిటీ అంటే చాలా స్మార్ట్ సిటీ, వెడల్పైన రోడ్లు ఉంటాయి, పురాతనమైన సిటీ, పోర్ట్ ఉందని, కరెక్టే. కానీ ఇప్పుడు కాకినాడ సిటీకి ఆ స్మార్ట్ సిటీ కళకన్నా ఆ పోర్టుకు ఉన్నటువంటి వైభవం కన్నా కూడా మాఫియా డాన్గా పూర్తి స్థాయిలో ఒక మాఫియా అడ్డాగా ముఖ్యంగా కూడా పీడిఎస్ రైస్ తరలించడానికి ఇదొక కేంద్ర బిందువుగా మారి కాకినాడ సిటీకి ఒక చెడ్డ పేరు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మణ్ గారు, ఓకే, దశాబ్దాల కాలంగా కూడా పీడిఎస్ రైస్ అనేది కొంత అక్రమార్కుల చేతిలోకి వెళ్తుంది, అవినీతి పరుల చేతిలోకి వెళ్తుంది, ఆ ధనం అంతా పేద ప్రజలకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ 2019 నుంచి 2024 వరకు చూస్తే కనుక ఆ యొక్క పీడిఎస్ రైస్ అక్రమార్కుల చేతిలోకి వెళ్ళటం కానీ దారి తప్పడం కానీ వేళ్ళు నూరికిపోయినాయి. ఒక మహావృక్షంలాగా మారిపోయింది, ఒక పెద్ద ఎత్తున ఒక వ్యవస్థ కింద తయారైపోయింది. ఎందుకంటే ప్రస్తుత సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ గారు, ఆయన ఇక్కడ అధికారులతో సమీక్షించినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, చిత్తూరు నుంచి ఇక్కడ వరకు కూడా గ్రీన్ ఛానల్ వేశారండి. గ్రీన్ ఛానల్ వేసేసి పీడిఎస్ రైస్ని ఎక్కడా కూడా ఏ డిపార్ట్మెంటు పట్టుకోకుండా, ఏ అధికారి ఆపకుండా, ఏ ఒక్కరూ కూడా కనీసం దాన్ని టచ్ చేయడానికి లేకుండా అంత బలమైనటువంటి ట్రాక్ ఏర్పాటు చేసుకుని ఒక బలమైనటువంటి గ్రీన్ ఛానల్ ద్వారా దాన్ని మూవ్ చేస్తున్నారంటే కనుక పీడిఎస్ రైస్ మాఫియా ఎంత బలంగా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పీడిఎస్ రైస్కి కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధం ఏంటంటే మనం పదే పదే చెప్తూ ఉన్నాం,
రెండున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో, రెండున్నర సంవత్సరాలు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా కారుము నాగేశ్వరరావు ఉన్నారు. నిజంగా అప్పుడు ఆయన కనుక అవినీతి అక్రమాలు చెక్ పెట్టాలని పెద్ద కష్టమేమీ కాదు ఆయనకు ఉన్నటువంటి పవర్స్ ఉపయోగించి. ఈ రోజు అదే స్థాయిలో అదే స్థానంలోకి వచ్చినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూటమి నాయకుడిగా, జనసేన పార్టీ నాయకుడిగా, జనాల ఎమ్మెల్యేగా, చంద్రబాబు క్యాబినెట్ లో సివిల్ సప్లైస్ బాధ్యతలు తీసుకున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు దాన్ని ప్రోత్సహించకుండా దాన్ని చెక్ పెట్టే విధంగా ఫస్ట్ డే నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ డే నుంచి ఏమైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ విధంగా ఒక మండల స్టాక్ పాయింట్ నుంచి కూడా ఏదైతే మాఫియా అడ్డాగా ఉన్నటువంటి కాకినాడ స్టాక్ పాయింట్ వరకు కూడా ఆకస్మిక తనిఖీలు, అనూహ్యమైనటువంటి మెరుపు దాడులు చేసి మొత్తం మీద లక్షల టన్నుల పీడిఎస్ రైస్ను పట్టుకున్నారు. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక దగ్గర దగ్గర 38,000 టన్నులు సీజ్ చేశారు. ఓన్లీ సీజ్ చేసిన ఇది విత్ ఇన్ ది కాకినాడ, మొత్తం రాష్ట్రం కూడా కాదు లక్ష్మి గారు, ఓన్లీ కాకినాడ లిమిట్స్లో ఏదైతే పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గొడౌన్స్లోనే దగ్గర దగ్గర 38,000 టన్నులు సీజ్ చేశారు. అంటే ఏ స్థాయిలో ఒక కాకినాడ లాంటి పోర్టు పరిధిలోనే, మళ్ళీ కాకినాడ సిటీ కూడా కాదు, ఇంకా రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి, ప్రతి జిల్లా నుంచి వస్తుంది, పక్కనున్న తమిళనాడు నుంచి వస్తుంది, ఒరిస్సా నుంచి వస్తుంది, కర్ణాటక నుంచి వస్తుంది, ఇటు తెలంగాణ నుంచి వస్తుంది. సో అంటే మనం ఇంత పరిస్థితి చూస్తే కనుక ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుందంటే కనుక ఖచ్చితంగా ఏ మేరకు జరుగుతుందో చూడొచ్చు. నిజంగా ఇదే పని నాదెండ్ల మనోహర్ గారు చేస్తున్నట్టు ఆ రోజు కారుమూరు నాగేశ్వరరావు గారు చేస్తుంటే కనుక ఆ క్రెడిట్ ఆయనకి దక్కేది. ఎలా ఆయన్ని మనం గౌరవంగా మనం సంబోధించేవాళ్ళం, మనం ఆయన చేసిన దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళం మహాన్యూస్ తరఫున. అలా చేయలేదు కాబట్టి ఆయన హయాంలో జరిగినటువంటి తప్పులను ఎత్తి చూపాం కాబట్టి అలా ఆయన మహాన్యూస్ మీద డిఫర్మేషన్ వేయడం జరిగింది. అందుకనే మనం గ్రౌండ్కి వచ్చి మీరు చేసిన సయాంలో జరిగినటువంటి పీడిఎస్ రైస్ ఇక్కడ ఉంది, మేము చూపిస్తాం ఆధారాలతోటి, మీరు రెండని అడిగాం, ఆయన రాలేదు. ఇక కాకినాడ పురప్రజల సంగతి చూస్తే కనుక ఇప్పటివరకు మనం మన చైర్మన్ గారు మాట్లాడినప్పుడు చాలామంది నాయకులు వచ్చారు, స్వచ్ఛందంగా జనం వచ్చారు, వారికి ఉన్నటువంటి ఇబ్బంది చెప్పారు, ద్వారంపూడి చంద్రశేఖర్ వారు పడుతున్నటువంటి ఇబ్బందులు చెప్పారు, లైవ్లో చూసాం. అంటే వచ్చిన వారు కొంతమంది అయి ఉండొచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ రావాలని ఆసక్తి ఉండకపోవచ్చు, చెప్పాలని చెప్పడానికి భయపడేవాళ్ళు ఉండొచ్చు, చాలా రకరకాల జనం ఉండొచ్చు. కానీ ధైర్యంగా ఇప్పటి వరకు కూడా ఏ ఛానల్ ఎవరు కూడా గ్రౌండ్కి వచ్చి పీడిఎస్ మాఫియా పట్ల ఎట్లాంటి వరుస కథనాలు ప్రసారం చేయటం కానీ, వరుసగా లైవ్లు ఇవ్వటం కానీ ఎవరో చేయలేదు. చేయటాకు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా వారికి వారుగా వచ్చి మనకి ఏ విధమైనటువంటి సమస్యలు చెప్పారు, ఎట్లాంటి ఇబ్బందులు చెప్పారు, మహానిస్ చైర్మన్ గారికి ఎట్లాంటి గౌరవ వందనం పలికారని చూడొచ్చు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ మాఫియా అడ్డాగా మారినటువంటి కాకినాడ పట్టణంలో, కాకినాడ నగరంలో ప్రజలందరూ కూడా పోర్టు ఒక అందమైన పోర్టుగా మారాలి, ఇటువంటి మాఫియాలకు అడ్డాగా ఉండకూడదు. నిజంగా కూడా రైస్ ఎక్స్పోర్ట్ అనేది చేయొచ్చు, రాష్ట్రానికి దేశానికి ఆర్థిక పరమైనటువంటి సమస్య, ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కానీ పేద ప్రజలకు వెళ్ళేటువంటి పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో, రేషన్ బియ్యం ఏదైతే ఉందో అవి కొనేసి దానికి పాలిష్ పెట్టేసి 100,000 టన్నులు మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేసి పంపించేయడం అనేది మాత్రం పూర్తి అక్రమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వం పేద ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది. ఒక 45 రూపాయలు కేజీ బియ్యం 45 రూపాయల నుంచి 50 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తాం లక్ష్మి గారు. ఆ కొనుగోలు చేసినటువంటి బియ్యాన్ని రూపాయికి పేద ప్రజలకు ఇస్తుంది, కానీ ఆ రూపాయికి ఇచ్చినటువంటి పేద ప్రజలకు వెళ్తున్నటువంటి బియ్యాన్ని వీళ్ళు 10 రూపాయలు కొనేస్తున్నారు. కొనేసి దాన్ని ఇక్కడ తెచ్చి దాన్ని మళ్ళీ ఇక్కడ పాలిష్ పెట్టించి, ఎందుకంటే మొదటి నుంచి ఇదే అంశాన్ని చెప్తున్నాం మురళి గారు. కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే ఈ ఇనిషియేషన్ తీసుకొని ఒక ఛానల్ వ్యవస్థ మొత్తం దీని మీద పనిచేస్తున్న ఈ రోజు స్వయంగా గ్రౌండ్లోకి వెళ్ళిన రోజు మనకు కనబడుతుంది. అంటే అమరావతి రైతుల సమస్యలు అయితేనేమి, లేదంటే ఒక జర్నలిస్ట్కి జరిగిన అన్యాయం విషయంలో, ఆయన్ని అరెస్ట్ చేసిన విషయంలో అయితేనేమి, అనేక అంశాల్లో మహాన్యూస్ చైర్మన్గా వంశీ గారు గ్రౌండ్లోకి వచ్చి ఆయన మాట్లాడి నిలబడిన పరిస్థితి. అంటే మేబీ ఆయన చైర్మన్ కావచ్చు, కానీ ఆయన జర్నలిస్ట్గా ప్రతిసారి ఆయన నేను జర్నలిస్ట్ని ఆయన గుర్తించి ఆయన గ్రౌండ్లోకి వెళ్ళడం అనేది మనం స్వయంగా చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కాకినాడలో ఇంత పెద్ద మాఫియాని మహాన్యూస్ బయటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడున్న గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉంది, అక్కడున్న పబ్లిక్ ఏమంటున్నారు, ధైర్యం వచ్చిందా, ఇలాగే ఉండమని చెప్తున్నారా, మేము కూడా మీకు అండగా నిలబడతామంటున్నారా, ఇలాంటి విషయాలు, అంటే రేపు ఎవడైనా, అంటే సారీ నేను అలా అంటున్నాను కూడా, ఇలాంటి తప్పు చేయడానికి ఇలాంటి మాఫియాలు ఇంత పెద్ద ఎత్తున, వంశీ గారు అన్నారు కొంతమంది కొన్ని చోట కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ఇలాంటిది రేషన్ ద్వారా, అంటే రేషన్ ద్వారా షాపులకు అమ్ముకోవడం, ఇలాంటి చిన్న చిన్న ఇలాంటి చూస్తూ ఉంటాం, చిన్న చిన్న చేపలను చూస్తూ ఉంటాం. కానీ ఇంత పెద్ద ఎత్తున సముద్రాన్ని కూడా ఆక్యుపై చేసి తిమింగళాలు తిమింగళాలుగా ఇంత పెద్ద మాఫియాగా మారి ఎక్కడండి అసలు మురళి గారు, ఎక్కడ బిజినెస్ జరగలేదు, ఎవరు ఈరోజు కోట్లు సంపాదించుకోలేదు ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ సంపద మొత్తాన్ని బిజినెస్ చేసి
ఈరోజు నాయకులుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, అధికారులుగా ఉన్నవాళ్ళు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని నాలుగు పక్కల నలుగురు అన్ని రకాలుగా భోంచేస్తున్నట్టు కనబడుతుంది. నిజంగా ఏ ఒక్క సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లోకి రాలేదు, కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతిదీ బయటకు పోయింది. కోట్ల రూపాయల డబ్బుల రూపంలో ఇలా మూలుగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమంటున్నారు మురళి గారు? ఖచ్చితంగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఇంత పెద్దమలో మెత్తబత్తమలో జరుగుతున్నాయనే అంశాన్ని మహాన్యూస్ వెలుగులోకి తీసుకురావడంతో వారందరూ కూడా ఆనందిస్తున్నారు. ఇటువంటి అంశాలు, ఇటువంటి అవినీతి అక్రమాలకు చెక్ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి వారు అభిప్రాయపడుతున్నారు. మొన్నటి వరకు కూడా దాదాపుగా ఎవరైనా బయటకు వచ్చి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, లేదా అప్పటి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్కి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే ఈ రైస్ మాఫియాకి కనీసం మామూలుగా ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు మాట్లాడుకుంటా కూడా భయపడే స్థాయి నుంచి ఎవరు మీడియా ముందుకొచ్చి మహాన్యూస్ ముందుకొచ్చి ధైర్యంగా మహాన్యూస్ చైర్మన్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు, మనం ఎందుకు వెళ్ళకూడదని పలువురు వచ్చారు. కార్పొరేటర్లు వచ్చారు, మాజీ కార్పొరేటర్లు, స్వచ్ఛందంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలువురు పెద్ద మనుషులు వచ్చారు, కొంతమంది సామాన్యులు వచ్చారు. వారంతా వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు వారికి తెలుసున్న మేర మనతో షేర్ చేసుకోవడం మనకి చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఒక ధైర్యం అనేది మొదలైంది, ఖచ్చితంగా మహాన్యూస్ అనేది మనకు అండగా ఉంటుందని ఒక భరోసా అయితే వాళ్ళకి కలిగింది. మహాన్యూసే హైదరాబాద్ నుంచి ఇక్కడ కదిలొచ్చిందని మనం ఇక్కడ ఉన్న వాళ్ళు కదిలితే ఇంకా బలం పేకూరుతుందని ఒక భావన అయితే వాళ్ళు కదిలింది. సో ఖచ్చితంగా కూడా కాకినాడలో ఇలా కొంతమందే వచ్చి ఉండొచ్చు, కానీ ఆ భయం పోయి ఆ ధైర్యం మటుకు ప్రతి ఒక్కరిలోనే కనిపించింది. ఖచ్చితంగా ఇది ఈ రోజుతో పోదు, ఇంకా చాలా వేయాలి. ఎందుకంటే ఈ మాఫియా అనేది ఏటకాలు వచ్చింది కాదు, దశాబ్దాల కాలంగా వచ్చింది. గడిచిన ఐదేళ్లుగా కూడా విపరీతంగా బలపడిపోయింది, కనుక కొంత భయం ఉండొచ్చు, కానీ ఆ భయాన్ని తెంచుకుని వాళ్ళు బయటకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఇందాక మీరు ఒక మాట చెప్పారు లక్ష్మి గారు, మహాన్యూస్ ట్యాగ్ లైనే పీపుల్స్ వాయిస్, మహాన్యూస్ ట్యాగ్ లైనే మన పీపుల్స్ వాయిస్. ఖచ్చితంగా కూడా ప్రజల సమస్యలు ఎక్కడున్నా కూడా, అంటే మన చైర్మన్ వంశీ గారు ఒక జర్నలిస్ట్గా, ఒక సాధారణ జర్నలిస్ట్గా, ఒక జిల్లా స్థాయి జర్నలిస్ట్గా కెరియర్ ప్రారంభించి ఈరోజు చైర్మన్ అయ్యారు. చైర్మన్ అయినప్పటికీ కూడా నేను జర్నలిస్టునే, ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడికి వస్తాను, నాకు హోదా ముఖ్యం కాదు, ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యము, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలతో పాటుగా రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం అని చెప్పి పదే పదే మనకు చెప్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఆ రోజు అమరావతి ఉద్యమ విషయంలో కానీ, సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారు అరెస్ట్ సమయంలో కానీ, లేకపోతే ఇదే కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొంతమంది జర్నలిస్టులు లారీతో గుద్దిచ్చేస్తానన్నప్పుడు మహాన్యూస్ స్టూడియో నుంచి డైరెక్ట్గా పిలిచెప్పారు, మేము వస్తాం, నువ్వేమాత్రం గుద్దించని అడిగారు. ఆ రోజు కూడా అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఇలాంటి ఒక సమస్య కాదు, వైజాగ్లో భూములు కుంభకోణానికి సంబంధించిన అంశాలు కానీ అనేక సమస్యలపై టీముని పంపించి స్వయంగా ఆయన రంగంలోకి దిగి ప్రజా సమస్యలను వెలికి తీయటంలో కానీ ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కానీ ఎప్పుడూ మహాన్యూస్ ముందుంది. మహాన్యూస్ ట్యాగ్ లైనే పీపుల్స్ వాయిస్. ఆ రకంగానే ఈరోజు మనం ఏదైతే ఈ రేషన్ మాఫియాకి సంబంధించిన అంశాన్ని కూడా గడిచిన వారం రోజులుగా, ఇందాక మీరు చెప్పారు, అనేక కథనాలు చెప్పుకుంటూ వస్తున్నాం. వరుస కథనాలు, వరుస గణాంకాలు, అధికారులు ఎవరు అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఎట్టకేలకు క్షేత్రస్థాయిలో లాస్ట్ పాయింట్ ఇది. ఇప్పుడు ఏదైతే మనం ఉన్నాము, రేషన్ బియ్యం గ్రామం నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిపోద్ది, ఈ సముద్ర మార్గం గుండా ఆఫ్రికన్ కంట్రీలకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ నూకలకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది, నూకల ఎక్స్పోర్ట్కి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఆ చిన్న ఎక్స్పోర్ట్ ఆర్డర్ పట్టుకుని కొన్ని నూకల బస్తాలు అక్కడ పెట్టుకుని ఆ నూకల చాటున, ఆ నూకల మాటున ఈ పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్క సీపేజ్గా చెప్తూ ఉంటారు, కొన్ని వేల టన్నులు అందులో రెడీ అయి ఉంటుంది. ఇది లోనకి వెళ్ళిన తర్వాత పోర్ట్లో ఉన్నటువంటి ఏదైతే వాడ ఉంటుందో, షిప్ ఉంటుందో, షిప్లోకి లోడ్ చేస్తారు. అంటే ఇది ఎండ్ పాయింట్ అనమాట. మన రేషన్ బియ్యం స్టార్టింగ్ పాయింట్ నుంచి చెప్పాం, కానీ ఎండ్ పాయింట్, కంక్లూజన్ పాయింట్ మాఫియాకి మూలాలకు ఉన్నటువంటి నాయకులతో ఇక్కడ రావడం జరిగింది. లక్ష్మి రైట్ అండి, మామూలుగా నూకల కోసం కాకులు వస్తాయి అంటారు, కానీ కాకులుగా తిమింగళాలు వచ్చినాయి వెరైటీగా ఆంధ్రప్రదేశ్లో. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లక్ష్మి గారు, ఏదైతే ఇప్పుడు ఈ రైస్ సంబంధించిన గాడు మొత్తం అన్ని వ్యవస్థలను కూడా ఈ వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఇసుక చూసుకున్నా, ఈ రైస్ కానీ మరో పక్కన టీటీడీ కానీ ఒక అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసింది. పోలీసు వ్యవస్థను కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేసే, మరో పక్క న్యాయ వ్యవస్థను కూడా కించపరుస్తూ ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెట్టడం కానీ చూసుకుంటే ఈ వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో మొత్తం అన్ని వ్యవస్థలని భ్రష్టు పట్టించాయి, అలాగే ప్రజలకి మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసి వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బయట వ్యక్తం చేస్తే వాళ్ళ మీద వెంటనే 41A నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేయడం, ఒక విధంగా వాళ్ళందరినీ భయభ్రాంతులు గురిచేసి మీరు ఇళ్లలోనే ఉండండి, మీకు సంక్షేమం ఇస్తున్నాము, మీరేం మాట్లాడద్దు అన్న వేలో కూడా గత ఐదేళ్లలో మరి ఒక వైసీపీ ప్రభుత్వం పరిపాలించింది. ఇంటికి వాహనాల్లో సరుకులు వెళ్తాయి, అదిగే పెన్షన్లు ఇంటికి వెళ్ళిపోతాయి, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్స్ కావాలన్నా ఏదన్నా కావాలంటే వాలంటీర్లు తెచ్చిస్తారంటారు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండాలి,
బయట మేము చేసుకునే పనులు మేము చేసుకుంటాం. బాగా చెప్పారు రాజు గారు. రైట్ అండి, రైట్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి మా మిగతా